అందరికీ అందుబాటులో విద్య అందించే లక్ష్యంతో ఓపెన్ స్కూల్ విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎంఈఓ మస్తాన్ వలీ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మండల విద్యావనరుల కేంద్రంలో ఎంఈఓ మస్తాన్ వలీ సీఆర్పీలకు, వెల్ఫేర్ సహాయకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ కారణాలతో చదువు ఆపేసిన, బడి మానేసిన వారి కోసం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ప్రణాళికలను రూపొందించిందన్నారు. సీతారామపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు. గ్రామ సచివాలయాలలో సర్పంచ్, ప్రజా ప్రతినిధుల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. మండలంలో అక్షరాస్యత శాతం పెంచడం కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్ వరకు చదవాలని, రాష్ట ప్రభుత్వ ఉద్దేశాన్ని 100% విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, కొండయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారాంపురం మండలం మండల విద్యాశాఖ కార్యాలయంలో మండలంలోని స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సిఆర్ఎంటీలు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, అంగన్వాడీ సిబ్బంది, అదేవిధంగా డ్వాక్రా మహిళలు వీరందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 10వ తరగతి, అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ గురించి, నియమ నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీడీఓ గారు కూడా పాల్గొనడం జరిగింది. సీతారాంపురం మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ సీతారాంపురంలో ఈ ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి స్టడీ సెంటర్ ఉంది. స్టడీ సెంటర్ కోఆర్డినేటర్గా హెడ్ మాస్టర్ గారు వ్యవహరిస్తున్నారు. మరి ఎవరైతే ఫార్మల్ ఎడ్యుకేషన్కు దూరమై 10వ తరగతి పాస్ కాకుండా మధ్యలోనే బడి మానేసిన వారు, 10వ తరగతి పాస్ అయ్యి 2 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ కూడా ఎక్కడా చేరకుండా ఉన్నవారు, అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఎస్ఎంసీ మాకు కొత్తగా ఏర్పాటు కావడం జరిగింది. వారిలో కూడా చాలామందికి 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ లేదు. పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ లేదు. వీరందరినీ కూడా మేము టార్గెట్ గ్రూప్గా పరిగణించి అవగాహన కల్పించి వీరందరూ 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయ్యే విధంగా అడ్మిషన్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మరి మా మండలానికి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వారు కొంత టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సచివాలయం వారీగా సర్పంచులతో, గ్రామ సర్పంచులతో, ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామ సచివాలయంలో కూడా అవగాహన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకొని మరి ఓపెన్ స్కూల్స్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కూడా చేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ మండలానికి సంబంధించినటువంటి అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్మీడియట్ వరకు చదవాలి అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని విద్యాశాఖ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ITI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును. లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.